క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారాం ఒక మనిషి పూర్ణమైనటువంటి మనిషి లేదా పరిపూర్ణమైనటువంటి మనిషి అని ఎలా చెప్పగలము అని అన్నప్పుడు ఆయన చేసేటువంటి పనుల ద్వారా అని మొదటగా మనకు బాగా అర్థమవుతుంది కానీ ఆయన చేసేటువంటి పనులకు ముందుగా మరొక ఆలోచన ఉంది ఒక మనిషిని పరిపూర్ణమైనటువంటి మనిషి అని ఎప్పుడు చెబుతామంటే ఆయన తన ఆలోచనకు తగినటువంటి విధముగా జీవించినప్పుడు అంటే నీవు ఎవరు అని నేను అడిగితే ఏమి చెప్పగలము ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా నీవు అనేటువంటి వారు నీ ఆలోచన ఫలము నీవు దేనినైతే ఆ ఆలోచన చేస్తావో దేన్నైతే ఆలోచన విన్నో పెడతావో అదే నువ్వు తయారైబోతున్నావు అందుకే మన ఆలోచనలు సరిగా ఉండాలి ఈ ఆలోచన అన్నీ కూడా ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి అని అన్నప్పుడు మన హృదయం నుండి అవి వస్తున్నాయి అందుకే క్రీస్తు భగవానుడు తన యొక్క పరిచర్యలో ఉపోద్ఘాతములో మీరంతా కూడా విన్నటువంటి విధముగా నీ పరిచ ఆయన పరిచర్యలో ఆయన సందేశములో ఒకే ఒక అంశము ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూ ఉండేది అదేమిటంటే హృదయ పరివర్తనము హృదయ శుద్ధి ఆ హృదయ శుద్ధి జరిగినప్పుడు మనము పరిపూర్ణమైనటువంటి వ్యక్తులము అవుతామని క్రీస్తు భగవానుడు మనకు బోధిస్తున్నాడు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము పది నుండి పదహారు వచనాలు గమనిస్తే పునీత పేతురు గారి యొక్క దర్శనాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార అందులో తినకూడనటువంటి విషయాలను గురించి పేతురుగారు అడగటం ఇది తిని తీరాల్సిందని దేవుని యొక్క దూత చెప్పడం ఒక ఎత్తులో మనకు కనపడుతుంది రెండవదిగా అలా ఆ స్వప్నము లేకుంటే ఆ దర్శనము ద్వారా దేవుడు ఏమి చెబుతున్నాడు అని అన్నప్పుడు నీవు యూదులకు మాత్రమే పిలువబడిన పిలువబడినటువంటి వాడు ఆలోచనలో భ్రమలో ఉన్నావు కానీ నీవు అందరి కోసం పిలువబడ్డావు అన్యులను సహితము నీవు హక్కుని చేర్చుకోవాలి అనేటువంటి సందేశాన్ని అక్కడ చెబుతుంది అయితే దానిని దేవుడు ఏ విధంగా గారికి తెలియచేశారు ఆయన ఒకనొక రోజున పై గదిలో ప్రార్థన చేసేందుకే వెళ్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనములో అతను ఒక మంచి అయినటువంటి పరలోకానికి వెళ్ళినట్టుగా స్వప్నంని ఆయన కంటూ ఉన్నాడు అప్పుడు ఆకలి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క దూత అతనికి ఒక పెద్ద పల్లెరములో అనేకమైనటువంటి జంతు మాంసమును పక్షులని క్షీరదములని అన్ని విషయాలని కూడా అశు తెచ్చి గారికి అందిస్తుంది అయితే వీణనన్నింటినీ చూసినటువంటి పేతురు గారు అశుద్ధము నేను ఇది తినను అని చెబుతున్నాడు దాని ద్వారా మూడుసార్లు దూత అడుగుతుంది ఇది దేవుడు సృష్టించినటువంటి దేనిని కూడా నీవు అశుద్ధము అని చెప్పకూడదు అశుద్ధమని నిషిద్ధమని నీవు చెప్పకూడదు లేచి ఆకలిని తీర్చుకొనుము తినుము అని ఉంది అయితే పేతురు ససేమిరా అని అంటున్నాడు అయితే చివరికి ఆ స్వప్నంలోంచి తేరుకున్న తర్వాత సందేశమైతే గారికి బాగా అర్థమవుతుంది ఏమిటంటే నేను యూదుల కోసం మాత్రమే పిలవబడినటువంటి అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాడు అన్యులను సహితం కూడా నేను దేవుని వైపుకు మరాలి మార్చాలి మరల్చాలి అనేటువంటి భావనతో ముందుకు వెళుతున్నాడు ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారాం క్రీస్తు భగవానుడు మనిషిని మలినపరిచేటువంటిది మనం ఆరగించేటువంటిది కాదు ఆరగించిన తరువాత మన హృదయం నుండి వచ్చేటువంటిది ఎదుటి వ్యక్తిని అయితేనేమి ఈ ప్రపంచాన్ని అన్నింటినీ కూడా మలినపరుస్తుంది కాబట్టి నీవు దేనిని విసర్జిస్తున్నావు లేకుంటే దేనిని ఈ లోకానికి ఈ ప్రపంచానికి సంఘానికి అందిస్తున్నావు అనేటువంటి ఆలోచనని మనకు ఇస్తున్నాడు అయితే ఈ విషయాన్ని తెలియచేయడం ఆయనలో ఉన్నటువంటి లక్ష్యము ఎట్ల పడితే అంటే చేతులు కడుక్కోకుండా తినమని లేకుంటే నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండమని ఆయన చెప్పడం లేదు మన భావనలు మన ఆలోచనలు మన ఈ శరీరం నుండి వచ్చేటివన్నీ కూడా పరిపూర్ణత కలిగి శుద్ధత కలిగి పరిశుద్ధతతో అవి రావాలి అని చెబుతున్నాడు అందుకే ప్రియ సహోదరి సహోదరులార హృదయము అనేటువంటిది మంచి చెడులకు హృదయ స్థానము కేంద్రస్థానం హృదయం అనేటువంటిది మంచి అయినా చెడు అయినా జరుగుతుందంటే ఈ హృదయమే అన్నిటికీ స్థానమని మనం గమనించాలి ఎందుకంటే చెడు పనులు వాటి యొక్క మూలాలు హృదయం నుండే జనిస్తాయి ఉదయిస్తాయి మనం చెడు పని చేస్తున్నామంటే అది హృదయం నుండి వచ్చినటువంటిదే చెడు ఆలోచన ద్వారా చెడు పనులని మనం చేస్తున్నాం అందుకే హృదయం అనేటువంటిది చెడ్డది మంచిది అనేటువంటి భావన చేసుకొని మంచి పనుల చెడ్డ పనుల అనేటువంటి ఆలోచనతో స్పృహతో మనము జీవించాలి అలా జీవించినప్పుడే దేవునికి సరైనటువంటి హృదయాన్ని సమర్పించినటువంటి వాటవు అవుతావు మన పెద్దలు లేదా మీకు కూడా బాగా తెలుసు మనసులో ఉన్నదే బయటకి వస్తూ ఉంది ఉదాహరణకు ఏదైనా మనం చెప్పినప్పుడు ఆ లోపం లేకుంటే లేదా మనసులో లేకుంటే మైండ్లో ఉంది కాబట్టే బయటికి వచ్చింది అని చెప్తారు వాస్తవం నిజం క్రీస్తు భగవానుడు కదా అదే చెబుతున్నారు నీలో ఉన్నటువంటిదే బయటికి వస్తుంది ఒక మంచి పని చేస్తున్నావంటే అది దేని ఫలితం మంచి ఆలోచన ఫలితం చెడు పని చేస్తున్నావంటే చెడ్డ ఆలోచన ఫలితం అందుకే మనస్సులో ఉన్నది హృదయంలో ఉన్నదే బయటకి వస్తుంది అందుకోసమే క్రీస్తు భగవాన్ దానిని శుభ్రం చేసుకో దాన్ని పరిశుభ్రంగా ఉంచుకో దాని శుద్ధి అయినటువంటి స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేయమని ప్రభు అయినటువంటి దేవుడు చెబుతున్నాడు దానికి ఉదాహరణగా శిష్యులు కొంతమంది చేతులకు కడుకొనకా కడుగు కొనకుండా ఆరగించడం భుజించడాన్ని గమనించినటువంటి పరిచయలు ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళని హెచ్చరిస్తున్నారు లేకుంటే వాళ్ళని హేళన చేస్తున్నారు మీ శిష్యులు చేతులు కడుక్కోలేదు చేతులు కడుక్కోకుండానే ఆరగిస్తున్నారని వారిని దోషులుగా నిలబెడుతున్నారు కానీ ప్రియ సహోదరి సహోదరులార ముందైతే పరిశైలు సద్దుకైలు ధర్మశాస్త్ర బోధకులు శిష్యులని చేతులు కడుగుకోలేదు అనేటువంటి నెపముతో దోషులుగా నిలబెట్టారు కానీ దేవుని దృష్టిలో ఎవరు అసలైనటువంటి దోషులు అసలైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి వారు దేవునికి ఇష్టం లేనటువంటి వారు అనర్హమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు ఎవరంటే ఈ పరిశైలు ఈ సద్దుకైలు ఎందుకంటే చేతులు కడుగుకుంటేనే మనం పరలోకాన్ని పొందుతామంటే ఒక్కసారి కాదు వంద సార్లు కూడా కడుక్కోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడతారు అది కాదు క్రీస్తు భగవానునికి కావాల్సింది చేతిని శుభ్రం చేసుకోవడం కాదు హృదయ శుద్ధి మనసులని శుభ్రపరచుకోవాలి కానీ వీళ్ళ మనసులు ఎలా ఉన్నాయి మలినముతో అపరిశుద్ధతతో మరి వేరే భావనతో తప్పుడు ఆలోచనతో ఉన్నాయి కాబట్టి దేవుని ముందు గిల్టీగా లేకుంటే దోషులుగా నిలబడింది ఎవరంటే ఈ పరిశైలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార కాబట్టి మనము కూడా మన జీవితంలో బాహ్యమైనటువంటి ఆచారాలకు కాకుండా ఆంతరింగకమైనటువంటి ఆచారాలకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం మంచి అయినటువంటి స్థితిలో ఉంటాం ఉదాహరణ గమనించినట్లయితే మీరు మనమందరం కూడా ఎన్నోసార్లు వెజిటేబుల్స్ కూరగాయలు కొనడానికి లేకుంటే పనులను కొనడానికి వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్ళినప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ద్రాక్ష లేకుంటే ఒక అర కేజీ కేజీ ద్రాక్ష కొనాలని నీవు ప్రయత్నం చేస్తావు ఏం చేస్తావు అవి పుల్లగా ఉన్నాయా తీయగా ఉన్నాయా ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లేకుంటే అమ్మేటటువంటి అమ్మేటువంటి ఆయన దగ్గర నుండి ఒక్క ద్రాక్ష పండును తీసుకొని దానిని టేస్ట్ చేస్తావు అప్పుడు నీకు ఇన్ని నీళ్లు కడుక్కోవడానికి ఎవరిస్తారు ఎవరు ఎవరు అట్టడుపుకొని తినేయడమే అప్పుడు లేదు పరిశుద్ధత ఇంటికి వస్తే లేకుంటే వాడు వీడు ఏదైనా చేస్తే మాత్రము అబ్బో వీడిట్టు వాడు ఇది వాడు ఇట్లా ఏ వీళ్ళు అది చేయరు ఇది ఏ యొక్క భావన మనలో ఉంటుంది నువ్వేమో తెలియకుండా ద్రాక్ష పళ్ళని టేస్ట్ చేయడానికి రుచి చూడడానికి ఎవరు లేరు లేనటువంటి భావనతో నువ్వేమో తినవచ్చు కానీ మందిలోకి వచ్చేసరికి అబ్బా ఎక్కడ లేనటువంటి పరిశుద్ధత చూపిస్తావు దేవుడు చూసేది ఈ హృదయాన్ని నీ మనస్సును చూస్తాడు అందుకే దానిని శుభ్రపరచుకోగాని బాహ్యమైనటువంటి చేతులు గడుక్కోవడం మూతులు గడుక్కోవడం లేకుంటే ఇది కాదు ఇదంతా కూడా అవసరమే దానికి మించినటువంటిది హృదయ శుద్ధి మలినమలినటువంటి మనసుతో మనసున్నటువంటి దేవుణ్ణి నీవు మనసారా సేవించడమే నిజమైనటువంటి పిలుపు నా సహోదరి సహోదరులారా మరి రెండవదిగా హృదయం ఎలాగుంటుందంటే ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే చెడుకి మంచికి అది కేంద్ర స్థానం అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో హృదయం అనేటువంటిది అది చెడుతోనే మాత్రమే ఉన్నట్టు నెగిటివ్ ఫీలింగ్ లేకుంటే నెగిటివ్ ఆలోచన మీకు ఇవ్వ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది కానీ మన హృదయము ఒక చెడుతో కూడినటువంటి విషపూరితమైనటువంటి గుంటలాగా లేకుంటే కుంటలాగా అది ఉంటూ ఉంది తొట్టిలాగా అది ఉంది కాబట్టి దాన్ని శుభ్రపరచాలి సమయం తీసుకోవాలి దాన్ని శుభ్రపరచడానికి ప్రయత్నం చేయాలి అందుకే క్రీస్తు భగవానుడు ఎన్నో విషయాలను ఈనాటి శుభవార్తలో తెలియజేశాడు లెక్క పెట్టుకొని ఆయన చెబుతున్నాడు గమనించినట్లయితే ఏలైనా హృదయము నుండి దురాలోచనలు వేష సంగమము దొంగతనము నరహత్య వ్యభిచారము దురాశ దౌష్టము మోసము కామము మాత్సర్యము దూషణము అహంభావము అవివేకము ఎన్ని చెబుతున్నాడు ఇంకా మనం గమనిస్తున్నాం సామెతల గ్రంథము ఆరవ అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వచనాలలో దేవుడు అసహించుకునేటువంటి కార్యాలను అక్కడ చెబుతున్నాడు అందులో ప్రథమముగా గర్వపు చూపు మనకు లేదా మనము కడుక్కోవాల్సిన అవసరం అవసరము ఉందా లేదా నేను మీకు అందరికీ అందిస్తూ ఉండగా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయగలరు నా సహోదరి సహోదరులారా అసహించు కార్యక అసహించుకునేటువంటి కార్యాలలో గర్వపు చూపు అబద్ధాలు ఆడేటువంటి నాలుక నిర్దోషులను చంపడానికి పలికేటువంటి మాటలు అంతకు మించి కుట్రలు పన్నేటువంటి హృదయం చెడుకుకి చెడు చేయడానికి పరిగెడేటువంటి పాదములు బొంకులాడడం ఇంకా ప్రజల్లో జగడాలు పెంచడం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు ఎక్కడి నుండి ఇవన్నీ కూడా జనిస్తున్నాయి ఎక్కడి నుండి ఈ ఆలోచనలు ఉదయిస్తున్నాయి అన్నప్పుడు హృదయం నుండి ఇట్ ఈజ్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ మన యొక్క హృదయాల నుండే అన్నీ కూడా వస్తున్నాయి అందుకే భగవానుడు మనం కోరుకున్నటువంటి విధముగా మన యొక్క హృదయాలను శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి పునీత అగస్టిని వారు రెండు విషయాలను మనకు చెబుతున్నాడు మనందరికీ కూడా రెండు రకాలైనటువంటి నోర్లు లేకుంటే నోర్లు ఉంటాయని ఆయన చెబుతున్నారు మౌత్ ఆఫ్ ద బాడీ అండ్ మౌత్ ఆఫ్ ద హార్ట్ అంటే ఈ మౌత్ ఈ యొక్క నోరు అనేటువంటిది శరీరానికి సంబంధించింది కానీ ఇలాంటి నోరే హృదయానికి కూడా ఉంది అంట అందుకే ఈ నోటు నుండి వచ్చేటువంటి వాటికి తర్వాత ఈ నోటు నుండి మనం స్వీకరించే హృదయం నుండి వచ్చేటువంటి వాటికి కొద్దిగా వ్యత్యాసం ఉంది జాగ్రత్తగా మనము వహించాలి జాగ్రత్తతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలని చెబుతూ ఈ మధ్య కాలంలో రెండింటి ద్వారా ఇబ్బంది ఉందని పునీత అగస్టిన్ ద్వారా గారు చెబుతున్నారు నోటి ద్వారా వచ్చేటువంటి ఆలోచనలు తప్పుడు హృదయం నుండి వచ్చేటువంటి ఆలోచనలు తప్పుడుగానే ఉన్నాయి క్రీస్తు భగవానుడు ఏం చెబుతున్నాడు లోపలికి వెళ్ళేటువంటిది కాదు ఇక్కడ నుండి వచ్చేటువంటిది అని చెబుతున్నాడు కానీ మన జీవితాలని వ్యక్తిగతంగా పరిశీలించుకున్నప్పుడు రెండిటి ద్వారా తప్పుడు పనులను చేస్తున్నాం అందుకే ప్లేటో గ్రీకు శాస్త్ర గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లేటో గారు చెడు ఆలోచనలు సైతాను ద్వారా జరుగుతున్నాయని చెబుతున్నాడు నేనైతే దీనికి ససేమిరా ఒప్పుకోను క్రీస్తు భగవానుడు ఏం చెబుతున్నాడు సేటన్ కెన్ టెంప్ట్ యూ బట్ ఇట్ కెనాట్ సిన్ ఒక మనిషి చెడిపోతూ ఉన్నాడు లేకుంటే చెడ్డ పనులను చేస్తూ ఉన్నాడంటే అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ద్వారానే జరుగుతుంది ఎవడో చెప్పాడు కాబట్టి చేసేటువంటిది కాదు లేకుంటే సైతాను ప్రేరేపించడం ద్వారా చేశానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇట్ కెన్ టెంప్టస్ అంటే మన సైతానుడు లేకుంటే మన పక్కవారు మన నచ్చని వారు మనల్ని శోధిస్తారు తప్పుడు పని చేసేటట్లుగా నిన్ను పురుకొల్పుతారు కానీ ఆ పనిని చేసేది నువ్వే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల అందుకే పునీత క్రిసోస్తం గారు కూడా ఈ విధంగా చెబుతున్నారు మంచి చేసినప్పుడు నేను చేశాను నేను చేశాను నా వల్ల జరిగింది అని చెబుతున్నాం చెడు పనిని చేసినప్పుడు అది ఎలా జరిగిందో ఎలా చేశానో నాకు తెలియదు ఒక బ్రహ్మ అయినటువంటి జీవితాన్ని బయటకు పెడుతున్నాం మంచి చేసినా చెడు చేసినా నువ్వే చేస్తున్నావు ఇది వాస్తవం అందుకే మనము మంచి చేసినప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించాలి చెడు చేసినప్పుడు ప్రభు నేను పాపిని నా హృదయాన్ని మార్చుము నా మనసును మార్చుమని దేవునికి సమర్పణ చేసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ బలిపూజలో పాల్గొంటుండగా దేవుణ్ణి అడుగుదాం ప్రభు నా హృదయము అన్ని విషయాలకు కేంద్రముగా ఉంటుంది నీవు హృదయాన్ని మార్చేటువంటి దేవుడు అని నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీలో ఉంచుతూ ఉన్నాను నీపైన ప్రదర్శిస్తున్నాను కాబట్టి నా హృదయాన్ని మార్చి నన్ను అంగీకరించమని ఈ బలిపూజలో వేడుకుందాం